గంజాయి ముఠాకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు చెక్ పెట్టారు. 13 కేజీల హ్యాష్ ఆయిల్ ని పట్టుకున్నారు పోలీసులు. బహిరంగ మార్కెట్ లో 11 కోట్లుగా అంచనా వేస్తున్నారు. బెంగళూరుకు తరలిస్తూ ఉన్నట్టుగా గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కొండబాబు బాలకృష్ణను అరెస్ట్ చేశారు. వీరి నుండి గంజాయి నెట్వర్క్ కూపిలాగుతున్నారు పోలీసులు. హ్యాష్ ఆయిల్ ను విశాఖ నుండి హైదరాబాద్ మీదుగా బెంగళూరు తరలిస్తూ ఉండగా జాయింట్ ఆపరేషన్ లో పట్టుకున్నారు ఎల్బీ నగర్ ఎస్ఓటి అలాగే హయత్ నగర్ పోలీసులు. గంజాయి రవాణా వినియోగం గురించి తెలిస్తే చెప్పండి, డ్రగ్స్ వినియోగానికి ఫుల్ స్టాప్ పెట్టండి అంటున్నారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అంటున్నారు. బయ్యర్ కోసము బెంగళూరు వెళ్తా ఉంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇద్దరు కూడా అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నారు. దీన్ని పట్టుకోవడం మూలంగా ఒక 1 crore 8 lakhs వర్త్ మెటీరియల్ సీజ్ అవడంతో పాటు ఒక మేజర్ యాక్టివిటీ పర్టైన్ టు డ్రగ్ అబ్యూస్ వీటిని మనం కంటైన్ చేసినట్టు అయింది. ఈ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే మొన్న మీరు చూశారు ఒక తండ్రి కొడుకులు చేశారు లాస్ట్ టైం ఒక దాంట్లో. ఇప్పుడు వీళ్ళు కజిన్స్ క్లోజ్ కజిన్స్ వీళ్ళు ఇట్లా ఒక ఫ్యామిలీ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కాబట్టి ఇది అలర్ట్గా ఉండాలి. ఇటువంటి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్లో ఇట్లా ప్రొక్యూర్ చేస్తున్నారు కానీ లేదంటే ఆ పెడ్లర్స్ నుంచి కొనడం జరుగుతుందని తెలిసినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి. మా పోలీస్ అధికారులకు ఎస్ఓటీ అఫీషియల్స్ కానీ మీ ఎవరి మీద అయితే యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫేత్ ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, సో దట్ మీ ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెసీ ఉంచి వాళ్ళని పట్టుకోవడం జరుగుద్ది. ఇది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది. ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతుంది, ఎక్కడ సోర్స్ ఉంది, ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిల్ చేయాలి అనే దాంతో వీళ్ళు యాక్టివిటీలు ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద నిఘా ఉండాలంటే పబ్లిక్ సపోర్ట్ మీ నుంచి కావాలి, ప్లస్ పబ్లిక్ అంతా